తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ గ్రామ సమస్యలను పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్కు భూమి పూజ కార్యక్రమానికి వెళుతున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయదలిచిన స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు స్పీకర్ను కోరారు. వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని నిలిపివేసి మరో ప్రాంతంలో నిర్మించాలని కోరారు. సమస్యను అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాన్సువాడ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. I'm carrying it. I can't have it. I'm carrying it.